Hello and welcome to Cricket Chat Presentation. Rajasthan Royals has been the most impressive side in this IPL అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు సాధిస్తున్న విజయాలే అందుకు నిదర్శనం. అయితే ఒకటి రెండు లోపాలు కనిపించినది ఏంటంటే, యశస్వి జైస్వాల్ లాంటి ఒక ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ ప్లేయర్ ఫామ్లో లేకపోవడం, కనీసం ఒక 50 కూడా చేయకపోవడం ఫస్ట్ 7 మ్యాచెస్లో, అదొక వెలితిగా కనిపించింది. తర్వాత స్పిన్ బౌలింగ్ బాగుంది కానీ పేస్ బౌలింగ్లో కూడా కొంత కొరత కనిపించింది. ట్రెంట్ బోల్ట్కి ఒక మంచి ఓపెనింగ్ పార్ట్నర్ విత్ న్యూ బాల్, అలాగే ఆవేష్ ఖాన్కి ఒక మంచి డెత్ బౌలింగ్ పార్ట్నర్ లేని లోటు కనిపించింది. కానీ ఆ రెండు లోట్లు ఈరోజు మ్యాచ్లో తీరిపోయాయి. యశస్వి జైస్వాల్ ఇస్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. ఒక్క 50 కూడా చేయకుండా ప్రతి మ్యాచ్లో మురిపించి అవుట్ అవుతున్న యశస్వి ఫామ్లోకి ఎలా వచ్చాడంటే, ఏదో 50 కూడా రాలేదు, ఏకంగా సెంచరీ చేశాడు. 60 బాల్స్లో 104 చేశాడు, నాట్అవుట్. 6-7 సిక్సర్లు కూడా కొట్టాడు. సో అతను తన రిటర్న్ టు ఫామ్ని గ్రేట్గా అనౌన్స్ చేశాడు. సో వాళ్ళకి ఏదైనా ఒక చిన్న ఇష్యూ ఉంటే బ్యాటింగ్ విషయంలో అది సార్ట్ అవుట్ అయిపోయింది. అలాగే సందీప్ శర్మ మొదట్లో బ్రహ్మాండంగా స్టార్ట్ అందుకున్నాడు ఈ సీజన్లో, తర్వాత ఇంజరీ వల్ల ఇంతకాలం పక్కన పెట్టాల్సి వచ్చింది అతన్ని. కానీ ఇంజరీ తిరిగి రావడంతోనే ఈ హ్యాడ్ ఎ డ్రీమ్ స్పెల్, 5/18, 4 ఓవర్లో 18 రన్స్ మాత్రం ఇచ్చి 5 వికెట్లు తీశారు. సో ఒక ఐపీఎల్ మ్యాచ్లో ఒక బౌలర్ 5 వికెట్లు తీయడం, ఒక బ్యాటర్ సెంచరీ చేయడం సేమ్ టీం నుంచి చాలా అరుదుగా చూస్తాం. అలాంటి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ మనం రాజస్థాన్ రాయల్స్ నుంచి చూసాం. ఇంకా చెప్పాల్సింది ఏముంది, ఇద్దరు హీరోస్ ఉంటే ఒకే టీం నుంచి ఆ టీం గెలవకుండా ఎలా ఉంటుంది, కంఫర్టబుల్గా గెలిచారు. 9 వికెట్స్ తేడాతో ముంబై ఇండియన్స్ లాంటి ఒక స్ట్రాంగ్ సైడ్ని వాళ్ళు ఓడించారు. అండ్ మ్యాచ్ కూడా చాలా డ్రమాటిక్గా స్టార్ట్ అయింది. ముంబై ఇండియన్స్ మరి ఎందుకునో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు, దానికి నాకైతే ఎలాంటి జస్టిఫికేషన్ కనబడలేదు. మనకి మ్యాచ్ తర్వాత సంజు శాంసన్ కూడా ఏం చెప్పాడంటే ఇది స్లో వికెట్ ఇది, అయితే పోను సెకండ్ హాఫ్లో బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుందని చెప్పి. సో వాళ్ళు బాగా వాళ్ళు హోమ్ టీమ్ కాబట్టి వాళ్ళు ఆ వికెట్ని బాగా రీడ్ చేయగలిగారు. ముంబై థాట్ దట్ బికాస్ దే హ్యావ్ ఏ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్, ఫస్ట్ బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్ బోర్డు మీద పెడదాం అంటున్నారు ఏంటో, మరి టాస్ గెలిచిన అడ్వాంటేజ్ని వాళ్ళు చక్కగా ఉపయోగించుకోలేకపోయారు. సో ఫస్ట్ బ్యాటింగ్ చేయడం వాళ్ళకి కలిసి రాదు. అండ్ వీళ్ళిద్దరు ట్రెంట్ బోల్ట్ అండ్ సందీప్ శర్మ దే రాక్డ్ దెమ్ లైక్ ఎనీథింగ్. ఫస్ట్ ఓవర్లోనే ట్రెంట్ బోల్ట్ ఫార్మర్ ముంబై ఇండియన్ రోహిత్ శర్మను అవుట్ చేశారు. రోహిత్ శర్మ హ్యాస్ సమ్ వీక్నెస్ అగేన్స్ట్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్, బట్ అతను మంచి స్టార్ట్, ఒక బౌండరీ కొట్టాడు. కానీ ఆవర్ ఫిఫ్త్ బాల్, ఫస్ట్ ఓవర్ ఫిఫ్త్ బాల్కే ఒక పెద్ద షాట్ కోసం వెళ్ళాడు, అండ్ టోటలీ మిస్క్యూడిట్ అండ్ ఇట్ వెంట్ యాజ్ ఎ క్యాచ్ టు కీపర్. సో రోహిత్ శర్మ ఎర్లీ ఫాల్. అండ్ సెకండ్ ఓవర్లో సందీప్ శర్మ జస్ట్ మూవ్డ్ ఎ బాల్ అవే జస్ట్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ విత్ ది స్లైట్ మూవ్మెంట్ ఆఫ్ ద పిచ్ వాజ్ ఎనఫ్ టు హ్యావ్ ది వికెట్ ఆఫ్ ఇషాన్ కిషన్. సూర్యకుమార్ రెండు బౌండరీలు కొట్టాడు, అప్పట్లో బిజీగా అనిపించాడు. కానీ అతను కూడా బిడార్ని క్లియర్ చేయకుండా సందీప్ శర్మ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. సో 20/3 ముంబై వాజ్ రెడ్యూస్డ్ టు 20/3, ఫామ్లో ఉన్న ప్లేయర్స్ అవుట్ అయ్యారు. సో అది వాళ్ళకి అక్కడి నుంచి రికవర్ కావడం కష్టంగా అనిపించింది. కానీ సర్ప్రైజింగ్లీ ఆ స్టేజ్లో హార్దిక్ పాండ్యా వచ్చి, అతను తెలుసు కదా గుజరాత్ టైటన్స్ కాడినట్టుగా టీం ట్రబుల్లో ఉన్నప్పుడు ఒక స్లోగా స్టార్ట్ అయ్యి ఆడుంటే బాగుండేది. నబీని పంపించారు. మహమ్మద్ నబీ ఈజ్ ఎ గుడ్ బ్యాట్స్మెన్, గుడ్ ఆల్రౌండర్, నో డౌట్. మహమ్మద్ నబీని ఎలా పంపించారో, ఎందుకు పంపించారో అర్థం కాలేదు. వచ్చి హార్దిక్ పాండ్యా కుమారేష్ పాండ్యని ఆడించట్లేదు ఈ మ్యాచ్, తుషారాన్ని ఆడించారు కాబట్టి బహుశా టిమ్ డేవిడ్ అండ్ హార్దిక్ పాండ్యా వర్ సపోజ్ టు బి ది ఫినిషర్స్, అందుకని హార్దిక్ పాండ్యా హెల్డ్ హిమ్సెల్ఫ్ బ్యాక్. అతని సొంత డెసిషనే కాకపోవచ్చు, అది టీమ్ డెసిషన్ అయి ఉంటుంది, బట్ అది కొంచెం సర్ప్రైజ్ డెసిషన్గానే కనిపించింది. మహమ్మద్ నబీ ఆవేష్ ఖాన్ ఓవర్లో కొద్దిగా ఒక రెండు 4 ఒక 6 కొట్టాడు, బాగానే ఉంది. 23 చేసి చహల్ బౌలింగ్లో అవుతాడు. చహల్ గాట్ ఈస్ 200th ఐపీఎల్ వికెట్. సో 200 వికెట్స్ తీసుకున్న మొట్టమొదటి ఐపీఎల్ బౌలర్గా అతను చరిత్రకి ఎక్కాడు. వెల్ డిజర్వ్డ్, ఎందుకంటే ఐపీఎల్ ఎప్పుడు కూడా అతను అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం, వికెట్స్ తీయడం చూసాం. ఈ మ్యాచ్లో యాక్చువల్లీ హీ వాస్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్, ఆ ఒక్క వికెట్ వచ్చింది అతనికి. బట్
51 దగ్గర అనుకుంటా వికెట్ పడింది. యా 51 దగ్గర వికెట్ పడింది. తర్వాత ఇద్దరు యంగ్స్టర్స్ కేమ్ టుగెదర్. నెహాల్ వడేరాని లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ సక్సెస్, కానీ ఈ సీజన్లో అతను ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు అనుకోండి. నెహాల్ వడేరాని తీసుకొచ్చారు ఈ మ్యాచ్లో, అండ్ తిలక్ వర్మ, ఇద్దరు కలిసి ఒక బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్ వాళ్ళిద్దరి మధ్య చూశాం. ఐఎమ్ వెరీ వెరీ ఇంప్రెసివ్ విత్ దిస్ మ్యాన్ తిలక్ వర్మ, మన హైదరాబాద్ కురాడు. తిలక్ వర్మ ఆల్వేస్ ప్లేస్ ద సిచ్యుయేషన్ చాలా, హీ హ్యాస్ ఏ ఏమంటారు ఓల్డ్ హెడ్ అండ్ యంగ్ షోల్డర్స్ అంటారే, చాలా మెచ్యూర్ ప్లేయర్ అతను. హీ ఆల్వేస్ ప్లేస్ ద సిచ్యుయేషన్ ప్రకారం ఆడతాడు. హైదరాబాద్లో చూసాం మనం ఫస్ట్ మ్యాచ్, ఎస్ఆర్ఎస్ ఆడిన మ్యాచ్లో క్విక్ రన్స్ కావాలి, అప్పుడు టాప్ గేర్లో ఆడాడు. 188 స్ట్రైక్ రేట్తో 60 కొట్టాడు. ఇక్కడ వికెట్లు పడ్డాయి, 4 వికెట్లు పడ్డాయి, స్లో అండ్ స్టడీగా స్టార్ట్ చేసి తర్వాత మొమెంటం పికప్ చేయాడు. నెహాల్ వడేరా మాత్రం చాలా చాలా అగ్రెసివ్గా ఆడాడు. లాస్ట్ టైం కూడా అలాగే ఆడాడు. 204 or 208 స్ట్రైక్ రేట్తోనే ఈ స్కోర్ 49, డబుల్ క్విక్ టైం. ముఖ్యంగా ఇద్దరు అటు తిలక్ కానీ ఇటు నెహాల్ కానీ స్పిన్నర్స్ని రిప్యూటెడ్ గ్రేట్ గ్రేట్ ఇండియా స్పిన్నర్స్ చహల్ అండ్ అశ్విన్ని చాలా బాగా ఆడాడు. అశ్విన్ వరుసగా ఆరో మ్యాచ్లో ఇవెంట్ వికెట్ లెస్, అది ఆందోళన కలిగింది. సార్ ఇక రన్స్ తక్కువ ఇచ్చారు, 31 రన్స్ ఇచ్చారు తను 4 ఓవర్స్లో, బట్ స్టిల్ వికెట్ లెస్గా స్పిన్నర్ అంటే వికెట్లు తీయాలి కదా. 6 మ్యాచ్ల నుంచి వికెట్లు లేవు అశ్విన్, వికెట్ వచ్చేట్టు కూడా కనబడలేదు. సో అశ్విన్ అండ్ చహల్ వెంట్ ఫర్ రన్స్. వీళ్ళిద్దరు కూడా ఆ పార్ట్నర్షిప్లో చాలా వరకు ముంబైని గట్టెక్కించినట్టుగా అనిపించారు. కానీ ఏంటంటే 17th ఓవర్ ఫస్ట్ బాల్కి నెహాల్ వడేరా అవుట్ అయ్యాడు. అప్పటి వరకు ఇన్నింగ్స్ వీళ్ళు 8.5 ఓవర్స్లో ఎంతో 99 రన్స్ యాడ్ చేశారు. సో చాలా మంచి మొమెంటం అందించారు ఇన్నింగ్స్కి. సో లాస్ట్లో ఫినిష్ కావాలి, ఫినిష్ రాలేదు. సందీప్ శర్మ ఫస్ట్లో 2 వికెట్లు తీశాడు, చివరిలో లాస్ట్ ఓవర్లో 3 వికెట్లు తీశాడు. ఆవేష్ ఖాన్ వెంట్ ఫర్ 43 రన్స్ ఇన్ హిస్ ఫస్ట్ 3 ఓవర్స్, లాస్ట్ ఓవర్లో తన 19th ఓవర్ వేశాడు, 6 రన్స్ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా వికెట్ కూడా తీశాడు. హార్దిక్ పాండ్యా ఏదో ఫినిషర్గా వెనకాల వచ్చాడు, కానీ 10 బాల్స్లో 10 రన్స్ మాత్రమే చేశాడు. సో లాస్ట్ 4 ఓవర్స్లో ముంబైకి 28 రన్స్ మాత్రం వచ్చాయి. సో 151 for 4 నుంచి 179 for 9 అయింది. 5 వికెట్లు పోయినాయి, 28 రన్స్ మాత్రం వచ్చాయి. సో లాస్ట్ రావాల్సిన ఫినిషింగ్ కిక్ రాలేదు. దానివల్ల ఆ ఇన్నింగ్స్లో వాళ్ళు ఖచ్చితంగా ఒక 15-20 రన్స్ వెనకబడ్డారు, అదే వాళ్ళకి పంపించిందని చెప్పాలి. సో సందీప్ శర్మ, నవేష్ ఖాన్ బోల్ బ్రిలియంట్లీ, ఈవెన్ చహల్ బౌలింగ్ ది 18th ఓవర్, స్పిన్నర్ 18th ఓవర్ వేయడం అంటే చాలా టఫ్, కానీ దాంట్లో కూడా అతను చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు, 7-8 రన్స్ ఇచ్చాడు. సో లాస్ట్ 4 ఓవర్స్లో రాజస్థాన్ రాయల్స్ కేమ్ బ్యాక్ వెరీ వెరీ స్ట్రాంగ్లీ. సో సందీప్ శర్మ హ్యాడ్ ఎక్స్ట్రాడినరీ బౌలింగ్. మామూలుగా మనం అనుకుంటాం కదా పేస్ అనేది చాలా ఇంపార్టెంట్, పేస్ కాదు, తెలివైన బౌలింగ్, ఇంటెలిజెంట్ బౌలింగ్. స్లోనెస్ ఆఫ్ ది వికెట్ పసిగట్టి కటర్స్ యూజ్ చేశాడు, చక్కగా వికెట్స్ తీశాడు, 5 వికెట్లు తీశాడు. సో మరో జెరాల్డ్ కార్జియా ముంబై బౌలర్, 150 was టచింగ్, ఒక ఓవర్లో అయితే చాలా 148-150 ఆ రేంజ్లో వేశాడు. ఈ వెంట్ ఫర్ 2 ఓవర్స్ ఇచ్చాడు వాళ్ళకి క్యాప్టెన్, 2 ఓవర్స్లో వెంట్ ఫర్ 24 రన్స్. సో పేస్ ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్, యాక్యురసీ ఉండాలి, అండ్ యూ హ్యావ్ టు పుట్ ద బాల్ ఇన్ ద రైట్ ఏరియాస్, అండ్ యూ హ్యావ్ టు యూజ్ దట్ స్కిల్. ఆ ట్రిమెండస్ స్కిల్ సందీప్ శర్మ ఎగ్జిబిట్ చేశాడు. పేస్ లేకపోయినా అతని ఆ స్కిల్ టు బౌల్ దోస్ కటర్స్, ద స్లోయర్ వన్స్, అండ్ పుట్టింగ్ దమ్ ఇన్ ద రైట్ ప్లేస్. సో సందీప్ శర్మ బౌలింగ్ వాజ్ రెవల్యూషన్. డ్రైవబుల్ లెంత్ ఇవ్వనివ్వడు, అండ్ ఇన్ టు ద పిచ్ చేస్తారు, కొన్ని డిఫరెంట్ లెంత్స్ కూడా యూజ్ చేస్తారు, బట్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద మనీ. సో సందీప్ శర్మ ఎక్స్ట్రాడినరీ బౌలింగ్తో ముంబై వాజ్ రెడ్యూస్ టు 179. దట్ వాజ్ నాట్ ఎనఫ్. హార్దిక్ పాండ్యా మళ్ళీ అతనే స్టార్ట్ చేశాడు బౌలింగ్, బట్ లక్కీలీ బుమ్రాకి పవర్ ప్లేయర్ 2 ఓవర్లు ఇచ్చాడు, కానీ బుమ్రా ఎందుకో అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు ఈ మ్యాచ్లో. ఈవెన్ నో అదర్ ముంబై బౌలర్స్ వర్ ఎఫెక్టివ్, మిగతా అందరూ కూడా కజియా కావచ్చు, తుషారాన్ని తీసుకొచ్చారు అతను కూడా అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. ఓన్లీ పీయూష్ చావ్లా ఒక్కడే
మంచి బౌలింగ్ చేశాడు. అతనికి వచ్చిన వికెట్ కూడా అతనికే వచ్చింది. సో యశస్వి జైస్వాల్ ఈసారి చాలా కేర్ఫుల్గా ఆడాడు. మనం ప్రివ్యూలో కూడా అనుకున్నాం కదా, బుమ్రా ఓవర్ జాగ్రత్తగా ఆడుకోవాలి. బుమ్రా ఓవర్ ఫస్ట్ ఓవర్ జాగ్రత్తగా ఆడాడు, సెకండ్ ఓవర్లో బౌండరీ కూడా కొట్టాడు, తర్వాత కొడ్జియార్ మీద స్టార్టింగ్లో అటాక్ చేశాడు. సో బట్ ఈసారి చాలా సెన్సిబుల్ బ్యాటింగ్ అతను ఇచ్చి మనం చూసాం, చాలా సెన్సిబుల్గా బ్యాటింగ్ చేశాడు. సో యశస్వి జైస్వాల్ బ్యాక్ టు ఫామ్, తర్వాత మొమెంటం పికప్ చేశాడు. అతనికి ఆ ఎబిలిటీ ఉంది టు ప్లేస్ దోస్ బ్యూటిఫుల్ షార్ట్స్ ఆల్ రౌండ్ ద వికెట్. అండ్ బట్లర్ కూడా 35 రన్స్ చేసినా కూడా ఒక ఇద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ చూసాం. బట్లర్ అండ్ యశస్వి హ్యాడ్ ఏ వండర్ఫుల్ పార్ట్నర్షిప్. మధ్యలో వర్షం వచ్చింది, కొంత ఇబ్బంది పెట్టింది, కానీ మ్యాచ్లో అలాంటి రిడక్షన్ ఆఫ్ ఓవర్స్ కాలేదు. ఇట్ వాజ్ బ్రీఫ్ స్పెల్ ఆఫ్ రెయిన్. బట్ యశస్వి అండ్ బట్లర్ చాలా కూల్గా ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్ళారు. అండ్ ముంబై ఎలాంటి వాళ్ళకి ఇబ్బంది కూడా పెట్టలేదు, ముంబై బౌలర్స్ అలాంటి ఇబ్బంది కూడా పెట్టట్లేదు. సో యశస్వి బ్యాక్ టు ఫామ్. బట్లర్ అవుట్ అయిన తర్వాత చావ్లాకి సంజు శాంసన్ వచ్చాడు. అతను కూడా ఏం పెద్ద రిస్కీ షాట్స్ కోసం వెళ్ళలేదు. అఫ్కోర్స్ ముంబై ఫీల్డింగ్ కూడా పెద్ద ఎఫెక్టివ్గా లేదు, ఫీల్డింగ్ కానీ బౌలింగ్ కానీ. బట్ సంజు అండ్ జైస్వాల్ కలిసి ఇంకా 1.2 అవర్స్ మిగిలిగానే ఆ టార్గెట్ని కంప్లీట్ చేశారు. దే గాట్ దేర్ 7th విన్ అవుట్ ఆఫ్ 8 మ్యాచెస్. సో 14 పాయింట్స్తో దే ఆర్ రైట్ ఆన్ టాప్ ఆఫ్ ది టేబుల్. ఆల్మోస్ట్ తమ ప్లేస్ని గ్యారంటీ చేసుకున్నారు. దే ఆర్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అండ్ ఎస్ఎస్సీ జైస్వాల్ ఫామ్లోకి రావడం వీళ్ళకే కాదు, ఇండియన్ టీం కూడా చాలా గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే అతను సెంచరీ చేసిన తర్వాత, మ్యాచ్ అయిన తర్వాత రోహిత్ శర్మ గివ్ హిమ్ ఎ బిగ్ హగ్, చాలా అతనితో మాట్లాడుతూ వెళ్ళడం కూడా కనిపించింది. అది కదా ఇంపార్టెంట్, ఎందుకంటే రోహిత్ శర్మ నోస్ యాజ్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్ టీమ్, వరల్డ్ కప్ టీమ్ క్యాప్టెన్గా ఎస్ఎస్వి ఫామ్లోకి రావడం మనకి చాలా అవసరం ఇండియన్ టీం. సో సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఐపీఎల్ స్టార్ట్ అవ్వగానే ఎస్ఎస్వి ఫామ్లోకి రావడం మనకి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎవరు మరి ఎస్ఎస్వి ఓపెనర్గా ఉంటాడా లేదా అనే విషయంలో మనకున్న ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అయినాయి. సో రాజస్థాన్ రాయల్స్ ఎంత హ్యాపీగా ఉన్నారో ఇండియన్ టీమ్ ఫ్యాన్స్ కూడా అంత హ్యాపీగానే ఉంటారు ఈ విత్తో, ఎందుకంటే ఎస్ఎస్వి ఈజ్ బ్యాక్ ఇన్ ఫామ్. అలాగే వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ రంజిత్ శర్మ అండ్ ఎడ్యుడికేటర్స్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వాళ్ళు కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎస్ఎస్వి సెంచరీ చేసిన తర్వాత మిగతాని పక్కకి వెళ్ళిపోతాయి, కానీ రాజస్థాన్ వన్ దిస్ మ్యాచ్ ఆన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ సందీప్ శర్మాస్ బౌలింగ్. సో హీ వాస్ ది డిజర్వింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. సో దట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్. అండ్ ఈజ్ ఏ అన్సంగ్ హీరో. 2 క్రితం అన్సోల్డ్ అయిన ప్లేయర్ అతను. అంత మంచి ప్లేయర్ అన్సోల్డ్ అవ్వడం ఏంటో అనుకుంటే అన్సోల్డ్ అయ్యాడు, బట్ రీప్లేస్మెంట్గా వచ్చి మళ్ళీ హీ హాజ్ ఫౌండ్ హిస్ బోజో ఇన్ ఐపీఎల్. సో ఈజ్ జస్ట్ 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్, చాలా కాలంగా ఆడుతున్నాడు అనిపిస్తాడు 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్. అండ్ మళ్ళీ ఇండియన్ టీంలో కమ్బ్యాక్ అయినా కూడా మన ఆశ్చర్యపోవాల్సిన అవసరం, వరల్డ్ కప్ కావచ్చు కాకపోవచ్చు, కానీ హీ కెన్ కమ్ బ్యాక్ ఇన్ టు ఇండియన్ టీమ్ బికాస్ హీ హాజ్ గాట్ దట్ స్కిల్ కదా.